ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు ఊహించినటువంటి కార్యక్రమాలని చాలా గోప్యంగా ఎవరికి తెలియకుండా పూర్తి చేసుకోగలుగుతారు మైనింగ్ వ్యవహారాలు కానివ్వండి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి అదేవిధంగా టెక్స్టైల్స్కి సంబంధించిన వ్యాపారం కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ సానుకూలపడతాయి కళా సాహిత్య రంగాల్లో మీకున్నటువంటి అభిరుచికి మంచి గుర్తింపు లభిస్తుంది సంతానాన్ని కూడా మీ దారిలోనే కళా సంబంధాల విషయాల్లో ప్రోత్సహిస్తారు వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది అదేవిధంగా విద్య కూడా బాగుంటుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ క్రీడారంగంలో ఉన్నటువంటి రాజకీయాన్ని ఎదిరించి మీ స్థాయిని మీరు నిలబెట్టుకోవడానికి ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనా ఎక్కడైనా అన్యాయం జరిగినా ఎక్కడైనా అక్రమం జరిగినా మీరు మిన్నకుండరు ఎంతమంది వద్దని చెప్పిన వారించినా ఇది మనకు అనవసరమైన విషయం అని చెప్పినా న్యాయం జరిగే వరకు పోరాడతారు వాళ్ళ విషయం ఏంటో తెలుసుకొని అందరికీ సమన్యాయం జరిగేలాగా మీరు కష్టపడతారు నా సంతానం బాగుండాలని చెప్పి నేను ఏ విధంగా అయితే కోరుకుంటున్నానో మిగతా వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం నా ధర్మం అనే దాన్ని మీరు విశ్వసిస్తారు అదేవిధంగా చేస్తారు వివాహాది శుభకార్యాల విషయంలో మీ అభిరుచికి నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాలు రావచ్చు అర్ధాశ్రమ శని వల్ల వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి టూ వీలర్ వెహికల్ పిల్లలకి ఇవ్వటం మాత్రం ఎంతమాత్రం మంచిది కాదు ఈతలకు వెళ్ళటం పిక్నిక్ వెళ్ళటం కూడాను చాలా ప్రమాదకరమైన విషయం ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కూడా అదే విధంగా చూసుకోవాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి మానసికమైన ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా ఈ సర్పదోషాలు పోవటానికి నాగశందూరాన్ని నీళ్లలో తడిపి బొట్టుగా పెట్టుకోండి మానసికమైన ప్రశాంతత సర్పదోష నివారణ అవన్నీ కూడా జరుగుతాయి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి వృద్ధాశ్రమాలు కానివ్వండి అనాథాశ్రమాలు కానివ్వండి ఇవన్నీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతాయి ఇతరులకు మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో అది మరో రూపంలో మనకు కలిసి వచ్చిందా అనిపించే విధంగా ఉంటుంది ఇతరుల కోసం మీరు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయి మంచి పేరునిస్తాయి ఇస్తాయి మీరు అనుకున్న ఆశయం నెరవేరుతుంది అంతేకాకుండా ప్రభుత్వ సంబంధమైనటువంటి అండదండలు ఆర్థిక సహాయం లభించే పరిస్థితిగా గోచరిస్తుంది అయితే పరికమైన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ప్రోత్సాహం ప్రభుత్వ సంబంధమైన అవార్డులు రావటం వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండటం అనేది జరుగుతుంది కరగపు సింహాసనం మీద సునకము కూర్చుని తగున అన్న విధంగా ఎందుకు పరికమైనటువంటి వాళ్ళు ఉన్నత స్థానాల్లో కూర్చోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది అయితే ఇది తాత్కాలికమే వాళ్ళ నిజస్వరూపం తెలుసుకొని బయటికి నెట్టేటువంటి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి మీకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఏమీ ఆందోళన పడవద్దు మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది అని భావించినప్పుడు పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి ఎగ్జిర భస్మంతో కూడా అభిషేకం చేయండి చాలా బాగుంటుంది విద్యార్థులు విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి జ్ఞానచూర్ణాన్ని సేవించాలి ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ కన్యారాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి